అప్పుడు ఉన్న ముఖ్యమంత్రికి ఇప్పుడు ఏదైతే గత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి నీళ్ళు వదిలిపెట్టిండ్రు అని చెప్పేసి ఆయనే చెప్పేసి అసెంబ్లీలో పెడతావు చెప్తా ఉన్నారు కదా, ఒప్పుకున్నాడు అని చెప్పేసి అంటున్నా ఉన్నాడు కదా. నీళ్లు తీసుకోపోవడానికి అక్కడ ఉన్న ఏదైతే జగన్ ప్రభుత్వానికి సంబంధించి నీళ్లు తీసుకోపోవడానికి ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు కదా అంటున్నా. నీళ్లు తీసుకోవడం ఇక్కడైతే ఇక్కడ కూడా నీళ్ళు ఏ నీళ్ళు తీసుకోవడానికి ఒప్పుకున్నారు నాకు అర్థం కాలే. అది తాత్కాలిక ఒప్పందాలు అది వేరే జరిగింది. నీళ్లు ఇప్పుడు ఆంధ్రాకి ఎట్లా పోతున్నాయి, 514 అడుగులు ఉన్న దగ్గర తెలంగాణకి ఎందుకు వస్తలేవు? తెలంగాణకి ఇస్తే నువ్వు తెలంగాణ దగ్గర కేఆర్ఎంబి దగ్గర ఒకవేళ కరెంట్ ఉత్పత్తి పేరుతోటి అయినా, పోయినసారి అంతకుముందు ప్రభుత్వం ఏం చేసిందంటే కేసీఆర్ గారు కరెంటు ఉత్పత్తి చేసేసి నీళ్లు వృధాగా పోతే పోయినాయి. మా ఆంధ్ర వాళ్ళ సంగతి మాకెందుకు? మా రైతాంగం ముందు మేము ఎండిపోతుంది. మా రైతాంగం ఎండిపోవడానికి మేము కాపాడుకోవడం కోసము శ్రీశైలంలో కానీ నాగార్జునసాగర్లో కానీ కరెంటు ఉత్పత్తి చేసి నీళ్ళు ఉత్పత్తి పేరుతోటి ఉత్పత్తి చేసి కరెంటు ఉత్పత్తి చేసుకోవడము, నీళ్లు దీనికి పంపించుకోవడం, రైతాంగానికి పంపించుకోవడము చేయడం జరిగింది. అట్లా నీళ్లు వృధాగా అప్పుడు ఆంధ్రకు సంబంధించినటువంటి నాయకులు వృధాగా సముద్రంలోకి పంపించిండ్రు కేసీఆర్. మాకు రైతాంగం, ఆంధ్ర రైతాంగం ఇదైతుంటే, మా తెలంగాణ రైతాంగం ఎండుతుంటే మేము మిగతా మేము వచ్చిందే తెలంగాణ నీళ్ల కోసం అనేది అప్పుడున్న ప్రభుత్వం ఎక్స్ట్రా చెప్పడం జరిగింది. అప్పుడున్నటువంటి నాయకులు కూడా చెప్పడం జరిగింది, మా తెలంగాణ రైతాంగం ఎండుతుంటే మేము మీకోసం నీళ్లు వృధా అవుతున్నాయని మేము కరెంటు ఉత్పత్తి చేస్తాం, మా వాళ్ళకు రైతాంగానికి నీళ్ళు ఇస్తాం. అది 508 అడుగులు ఉన్నా కానీ నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఎప్పుడు ఈ 10 సంవత్సరాల కాలంలో ఎండలే, పంటలు ఎండలే, ఎంత కరువు ఒక సందర్భంలో వర్షం పడనటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. ఈ 10 ఏళ్ల కాలంలో ఉన్నటువంటి అడుగు కూడా పడిపోయిన డెడ్ స్టోరేజ్ వరకు 508 అడుగు పోయినా తీసుకున్నటువంటి చరిత్ర ఉన్నది. ఆ పని ఇప్పుడు ఎందుకు చేయట్లేరు? వీళ్ళకి ప్రేమల్ ఇసలు రైతాంగం వీళ్ళు చేయలేరు. ఇక ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కూడా అంతే కదా, ఇన్నాళ్ళు 60 ఏళ్ళ నుంచి ఎందుకు వీళ్ళకి ఆడ ఒక బలమైన చిత్తశుద్ధి ఉండాలి, అవతలోడు ఏదన్నా గట్టిగా తీసుకునేటట్టు ఉండాలి. వీళ్ళు భయపడు ఎందుకు భయపడుతున్నారు? కేఆర్ఎంబికి భయపడుతూ కేంద్రంలో బడే భాయ్ అన్నాడు కదా, బడే భాయ్కి భయపడుతున్నాడు. బడే భాయ్ వచ్చి ఏమంటాడో కేఆర్ఎంబిని వ్యతిరేకించిన. ఇప్పుడు జగన్ వాళ్ళకి అనుకూలంగా ఉన్నాడు కదా, అలా ఉన్నాడు జగన్, బడే భాయ్కి అనుకూలంగానే ఉన్నాడు. జగన్ తీసుకుంటున్నా కానీ బడే భాయ్ భయానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధినేత సపోర్ట్ చేయలేనటువంటిది, తీసుకోలేనటువంటి పరిస్థితి. అది వదిలిపెట్టి ఇక్కడ ఏదో ఇంకా ట్యాపింగ్ అని గీపింగ్ అని ఇష్యూ డైవర్షన్ చేసే కార్యక్రమం జరుగుతుంది. అసలు ఇష్యూ అది రైతాంగానికి కావాల్సినటువంటి. ఇక గోదావరికి సంబంధించినటువంటిది, గోదావరిలో కాళేశ్వరానికి సంబంధించి అన్నారానికి సంబంధించినటువంటి నీళ్లు, అన్నారం నీళ్లు కనుక ఎత్తి ఎల్లంపల్లికి పోసినట్టయితే అక్కడ ఉన్న చెరువులన్నీ నింపి తుంగతుర్తి వరకు కూడా నీళ్లు వదిలేటువంటి అవకాశం ఉండేది, దాన్ని వదులుకున్నారు. అది వృధాగా గేట్లన్నీ తెరిచి సముద్రంలో కలిపేశారు. ప్లస్ సముద్రంలో కొదిలేరు కదా, ఉత్తరే రిపోర్ట్లు వచ్చినాయి అన్నారం బ్యారేజ్ కూలిపోతుంది అని ఉత్త ప్రచారం చేసి నీళ్ళు వదలకపోతే బ్యారేజ్ కూలిపోద్ది అనేది ఒక కారణం చూపించి మొత్తం గేట్లు తెరిచి ఒకేసారి మొత్తం కిందికి వదిలి సముద్రంలో కలిపేసినటువంటిది ఎంత అరాచకమైనటువంటిది. నీళ్లు ఇంత కరువు ఉంటున్నటువంటి సమయంలో ఎవడైనా ఆ నీళ్ళని కాకపోతే 2 రోజులు ఎత్తిపోసుకోవచ్చు, 2 రోజులలో నీకు ఎత్తిపోసి ఎల్లంపల్లి పోయచ్చు. అది వదిలిపెట్టి 2 రోజులు 3 రోజులు నీకు ఎమ్మటే ఒకే రోజు ఖాళీ కావాలని సముద్రంలోకి వదిలి సముద్రంలోకి అన్ని నీళ్ళని పంపించేశారు. ఇప్పటికి కూడా గోదావరిలో మనకు అది కాళేశ్వరం ఉపయోగపడేదే ఇటువంటి టైంలో అది కరువు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆడ చిన్న నీకు మట్టి కట్ట వేసుకొని నీళ్ళు ఎత్తిపో, ఇప్పటికీ 5 ఈ టైంలో కూడా ఇంత కరువు కాలంలో కూడా మేడిగడ్డ దగ్గర 5 నుంచి 6 వేల క్యూసెక్ల నీళ్లు పోతున్నాయి. ఆ నీళ్ళని ఎత్తిపోసుకునే అవకాశం ఉంది. ఆడ చిన్న మట్టి కట్టేసైనా ఇంకేది వేసుకునైనా నీళ్ళని తరలించుకొని ఎత్తిపోసుకునే అవకాశం ఉంది. ఆ పని చేయట్లేరు. ఆ పని చేయడం బానేసారు. ఎందుకు నీళ్ళు ఎత్తిపోస్తే కాళేశ్వరం యొక్క ఉపయోగం తెలుస్తుంది అనే విషయం. అదొక వేరే వాళ్ళ మీద కోపంతో రైతాంగాన్నంత ఎందుకు ఎండబెట్టారు? రైతాంగం పంటల వల్ల పెట్టుకునే సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? మంచినీళ్ళ పరిస్థితి హైదరాబాద్ కూడా మంచినీటికి సంబంధించి జలమండలి అధికారులు చెప్తారు హైదరాబాద్కి ఇంకేం లేదని. నువ్వు ఎల్లంపల్లికి సంబంధించి ఇంకా పంటలకు వస్తుండేది, పంటలకు అందే నీళ్లు, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా ఉండే అటువంటిది. వీళ్ళు అసలు వచ్చిన దగ్గర నుంచి ఎన్నడూ దీనికి సంబంధించిన రివ్యూ మీటింగ్స్ కానీ ఇంకేం. ఇంకోటి పాలేరులో ఖమ్మము రైతాంగం నీళ్లు అందట్లేవని ఇప్పటికి 3 సార్లు రైతులే పోయి కాలువ పగలగొట్టుకొని కేసులు పెట్టి ఇంకేం పెట్టినా రైతాంగం ఆగిరా? వాళ్ళంతలో వాళ్ళే గేట్లు తెరుచుకొని వెళ్ళిపోయినటువంటి నీళ్లు పారించుకున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నది. ఇప్పుడైతే భవిష్యత్తు ఎట్లుంటుంది అన్న మరి? అందుకే కదా భవిష్యత్తు ఆలోచన తెలంగాణ మీద ప్రేమ లేదు ఉత్తగా
వచ్చింది ఏదో ఇప్పుడు ఇష్టం ఉన్నట్టు చేసుకునే విధంగా చేస్తున్నారు తప్ప ఒక పద్ధతి ప్రకారము పంటలు ఎండకుండా ఇప్పుడు ఏం కావాలి అసలు పంటలు ఎట్ట కొనాలి పంటలు ఎండకుండా ఏ రకంగా కాపాడుకోవాలి అనే చర్చ లేకుండా రాష్ట్రంలో ఆ చర్చ జరుగుతుందా అండి? మీడియాలో కానీ ఎక్కడైనా ఎన్సీపీ ఫోన్ ట్యాపింగ్ విషయం చర్చ జరుగుతుందా? ఏది ఏ అంశం చర్చ జరుగుతున్నది ఇప్పుడు రాష్ట్రం గతంలో గత 15 ఏళ్ళు నిరంతరం ఏం చర్చ జరిగింది? నీళ్లు, అదే విధంగా పంటలు, పంటలు ఎంత పడినాయి, పంటలు పడితే మాకు మార్కెట్ ధర ఏంది, ఈడ మార్కెట్లు ఏర్పాటు చేయాలి, ఆడ మార్కెట్లు ఏర్పాటు చేయాలి, ఇది ఎందుకు చేయలేదు, అది ఎందుకు, ఇప్పుడు ఏమైతుందండి ఫోన్ ట్యాంపింగ్ అసలు అది ఏమన్నా అంశమేనా? అది ఒక నిరంతరం దాని చుట్టూ చర్చ. ఎందుకు ఇష్యూ డైవర్షన్ జరగాల్సినటువంటి చర్చ అగ్రికల్చర్ ఇప్పుడు నీటి తాగునీటి సమస్య మీద, అదేవిధంగా పంటలు ఎండిపోతున్నాయి, కరెంటు సమస్య బాగా వచ్చి ఇప్పటికే ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి, మోటార్లు కాలిపోతున్నాయి, ఒక్కొక్క మోటార్ కాలిపోయి అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి రైతాంగం ఉన్నారు. ఈ అంశాల మీద చర్చ లేకుండా ఇష్యూ డైవర్షన్ కోసం ఈ గేట్లు తెరుస్తున్నా అని తెరిచి ఎమ్మెల్యేలను కొనుగోలుకు సంబంధించినటువంటి ఆయనకాయనే ఊహించుకొని ఆ ప్రభుత్వం పడిపోతుంది వాళ్ళిద్దరు కలిస్తే పడిపోతుంది అని, ముఖ్యంగా వాళ్ళ పార్టీలో ఏదో ఉన్నది ఊహించుకొని దాని మీదనే ప్రభుత్వం పడిపోతుంది అనే ఒక చర్చనే తీసుకొని ఈ రకమైనటువంటి ప్రయత్నం ఇష్యూ డైవర్షన్ జరుగుతుంది తప్ప అసలు అగ్రికల్చర్ ఇప్పుడు కరువుతో ఎంత అల్లాడుతున్నటువంటి సమస్య మీద చర్చ రాకుండా మాత్రం ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తుంది. వాటి మీద నివారణ చర్యలు కూడా తీసుకోలే అసలు ఈ 100 రోజుల కాలం నివారణ చర్య వచ్చిన దగ్గర నుంచి డిసెంబర్ దగ్గర నుంచి కరువు ఎట్లాగూ వర్షాలు పడలేదని అనుకుంటున్నారు. వర్షం పడలేదనుకున్నా గతం కంటే వర్షపాతం ఎక్కువే ఉంది తెలంగాణలో, గతం కంటే వర్షపాతం ఎక్కువే ఉన్నది. 508 అడుగుల దగ్గర కూడా నీళ్ళు తీసుకొని మన సాగర్లో తీసుకొని నీళ్ళు ఇచ్చినటువంటి సందర్భం కూడా ఉన్నది. ఇట్లాంటి అన్ని ఎగ్జాంపుల్ తీసుకొని వాళ్ళని ఎదిరించో చేయాలి. బడే బాయికి భయపడి ఇక్కడ రకరకాలుగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తులుగా చూస్తున్నారు, ప్రజలు అబ్జర్వేషన్ చేస్తున్నారు. రైతు బంధు లేదు, ఇవన్నీ అంశాలు రైతాంగం మీద రైతు సెంట్రిక్గా చర్చ జరిగిందండి పోయిన 10 సంవత్సరాలు. అది మంచి అయినా చెడైనా నిరంతరం ఓ రైతు కేంద్రంగా చర్చ జరిగినాయి. నీళ్లు రైతు చుట్టే నీళ్లు కావచ్చు, కరెంటు కావచ్చు, పంట కొనుగోలు కావచ్చు, ఇంకో కాంచి నీళ్లు ఇవ్వడం కావచ్చు, నీళ్ళు తక్కువైనా ఎక్కువైనా పంట ఎక్కువ పన్యా పంట తక్కువ పన్యా మొత్తం మీద దాని చుట్టూ తిరిగింది. ఇప్పుడు దేని చుట్టూ తిరుగుతుందండి? ఎమ్మెల్యే కొనుగోలకు సంబంధించిన వ్యవహారము, ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారము, నా ప్రభుత్వం పడిపోద్దనే ఒక ఒక అభద్రత, ఒక అస్థిరత, ఒక అంశాల మీదనే నిరంతరం చర్చ జరుగుతుంది.